సింపుల్ గా సార్ జిల్లా పరిషత్ మీటింగ్ లో కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించి ఖరీఫ్ పంట సీజన్ కోతలు ప్రారంభమయ్యాయి। దాదాపు రెండో పంటకి 2 లక్షల ఎకరాలు 187000 ఎకరాలు అధికారికంగా కొంత అనధికారికంగా కూడా సాగు చేయడం జరిగింది। కాబట్టి వీటికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో గతంలో ఏ విధంగా అయితే రబీ సీజన్ లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారో అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ సీజన్ లో మీరు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు రైతాంగం అందర్ని తీసుకొచ్చి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది। అయితే ఈ రోజు మిల్లర్లని అంటే ప్రభుత్వం ధాన్యానికి సంబంధించినటువంటి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ బాధ్యతలన్నీ తీసుకెళ్లి మిల్లర్లకు అప్పచెప్పి మిల్లర్ల చేతిలో రైతుల ధాన్యాన్ని పెట్టి ఈ రోజు ప్రభుత్వం దళారిలాగా వ్యవహరిస్తుంది తప్ప ప్రభుత్వం వాటిని తీసుకొని రైతాంగానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి। ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మానిఫెస్టోలో చెప్పాడు, 5000 కోట్ల రూపాయలతో ధరలకు సంబంధించినటువంటి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అని చెప్పని ఈ రోజుకి దాని గురించి ఆలోచన చేశాడా? ఒక్క రూపాయి అయినా సరే ధరల స్థిరీకరణ కోసం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసేదల్లా ధాన్య విక్రయ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి। ఏర్పాటు చేసిన తర్వాత ఆ కొనుగోలు కేంద్రం నుంచి ఏ మిల్లులకు తరలించాలనో మీరు నిర్ణయించండి। ఆ మిల్లర్లు ఇచ్చిన తర్వాత ఆ మిల్లర్లు చెల్లింపులు చేసేటట్టుగా చర్యలు చేపట్టండి అని నేను ఈరోజు ఆ మిల్లర్ల దగ్గర తీసుకువెళ్తే దాదాపు పోయినసారి ఒక కేసులో చెప్పాం, ఒక్క బస్తాకు 2.5 కేజీ తీసేశారు। అంటే 400 బస్తాల మీద దాదాపుగా ఒక పుట్టెడొడ్లు నష్టపోయాడు। దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆ రైతుని పిలిపించి ఆ రైస్ మిల్లర్ని పిలిపించి మాట్లాడి దాదాపుగా 16000 రూపాయలు వెనక్కి ఇచ్చేయడం జరిగింది। ఎంతమంది రైతులు కలెక్టర్ గారి దగ్గరకో జాయింట్ కలెక్టర్ గారి దగ్గరకో వెళ్ళి మొరపెట్టుకుని ఆ విధంగా తెచ్చుకునేటువంటి పరిస్థితి? ఇది రైతాంగాన్ని దోచుకునేటువంటి పరిస్థితి కాదా? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్ని విధాల రైతులకి అన్యాయం చేయాలనో, ఎన్ని విధాలుగా అబద్ధపు మాటలతో హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేశాడో అదేవిధంగా ధరల విషయంలో కూడా చేస్తున్నాడు। స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని నేను తప్పనిసరిగా పాటిస్తాను అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టాడు। స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏం చెప్తుంది? రైతు పెట్టుబడి పెట్టిన తర్వాత 50% తగ్గకుండా లాభం ఇవ్వాలనేటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సు। ఎక్కడన్నా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? దాదాపు ఒక్కొక్క ఎకరాకి 30000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రైతులు పంటలు వేస్తే ఎకరాకి సంబంధించి 45000 రూపాయలు తగ్గకుండా ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి। ఈరోజు ఆ ఫలితాలు కనపడటం లేదు, ఆ పరిణామాలు ఎంతసేపటికి ఈరోజు పరిస్థితి చూస్తే రైతాంగానికి సంబంధించి మొసలి కన్నీరు కార్చడం। ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతు శ్రేయస్సుని గురించి కానీ రైతు సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ రైతాంగం గుండెలో నిలిచిపోతాడు? ఈరోజు ఒక్కసారి గమనిస్తే మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో కొమ్ము కాసేటువంటి పరిస్థితి చూస్తున్నాం। రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనోసాంట్ పత్తి విత్తనాల విషయంలో కేసులు పెట్టి చివరికి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకున్నా సరే ఆయన మాటలు లెక్క పెట్టకుండా వినకుండా రైతాంగం పక్షాన నిలబడి వాళ్ల చేత తక్కువ ధరలకు రైతాంగానికి పత్తి విత్తనాలు అమ్మించినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను। ముఖ్యమంత్రి గారు ఉంటే మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొచ్చి, విదేశీ కంపెనీలు తీసుకొచ్చి రాజధానికి సంబంధించినటువంటి భూములు ఏ విధంగా దోచిపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు? ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల గురించో గిట్టుబాటుకు సంబంధించో మరొక దాని మీదనో చర్చించడానికి సమయం లేదు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ, అమిత్ షా, సుజనా చౌదరి వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామనే దాని ముసుగులో చంద్రబాబు నాయుడు
ముద్దాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మెడకు బిగుసుకుంటున్నటువంటి ఉరితాడిని ఏ విధంగా పక్కకు తీయాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ఈ కేసులోంచి తప్పించాలి అనేటువంటి ఆలోచన చేసి హుటాహుటిన హైదరాబాద్కు రావడం గవర్నర్ల దగ్గర కూర్చొని రాజీ ప్రయత్నాలు చేయడం ఇవి తప్ప రైతాంగం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం దురదృష్టం కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోమని రైతులతో కలిసి వెళ్ళి ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరాం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రాబోయేటువంటి వర్షాకాలంలో రైతులకు సంబంధించి ధాన్యం ఆరబెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మిల్లర్లతో ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించి రైతాంగానికి నష్టం జరగకుండా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని కోరాం రైతులకు సంబంధించి గనుక ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే రైతాంగం నష్టాల బారిన పడేటువంటి పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో దాదాపుగా రెండో పంట రైతాంగానికి చేతికొస్తూ ఉంది ఆరు గాలం కష్టపడి నీళ్ళ కోసం అవస్థలు పడి అనేక రకాల ఇబ్బందులు పడి కాయ కష్టం చేసి ఈ రోజు రెండో పంట చేతికొచ్చే పరిస్థితుల్లో గిట్టుబాటు ధర ఒక్కసారిగా పడిపోవడం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర ఇంకా దారుణంగా పడిపోతే రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి రైతులు దిగాలుగా మొహాలు పెట్టుకుని ఎదురు చూసే పరిస్థితి గత మొదటి పంట సమయంలో అనేక రకాలుగా రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ధాన్యం కొనుగోలు కేంద్రాలని చెప్పని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వ్యాపారస్తులకు తప్ప ఏ రైతుకు కూడా ఆదాయం చేయకుండా అనేక మంది రైతాంగానికి అనేక అవస్థలు తీసుకుని వచ్చి తేమ పేరుతో తరుగు పేరుతో రైతాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడ్డ ఇబ్బందులు ఆ యొక్క డబ్బుల చెల్లింపులో పడ్డ ఇబ్బందులు అన్నీ ఒక్కసారి జిల్లా అధికార యంత్రాంగాన్ని గుర్తు చేసి రెండో పంట చేతికొచ్చింది దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో ఈ జిల్లాలో రెండో పంటల రైతాంగం ఈ ధాన్యం పండించింది ఆ యొక్క ధాన్యానికి గతంలో జరిగిన రీతిలో ఇబ్బందులు జరగకుండా గిట్టుబాటు ధర విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని అటు జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడా కూడా రైతాంగానికి అన్యాయం జరగకుండా ఎక్కడా కూడా ఏదైతే వ్యాపారస్తులు తేమ పేరుతో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైతే గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు అనేక రకాల విషయాల్లో కావచ్చు రైతాంగానికి ఏ విధంగా ఇబ్బందులు వచ్చాయో ఈసారి కూడా అదే ఇబ్బందులు పునరావృతం అయినట్లయితే అందుకు బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే ఏ ఒక్క రైతుకి గిట్టుబాటు ధర విషయంలో కానీ ధాన్యం కేంద్రాల విషయంలో కానీ మిల్లర్ల వద్ద కానీ ఏ ఒక్క రైతుకి అన్యాయం జరిగినా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకోరని చెప్పని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు తెలియజేస్తూ ముందుగా విజ్ఞప్తి చేశాం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఎలాంటి నష్టం జరగకుండా గిట్టుబాటు ధర పూర్తి స్థాయిలో వచ్చేటట్టు చేయాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని కూడా ఎన్నికల వేళ ఏదైతే 5000 కోట్ల స్థిరీకరణ నిధి రైతాంగానికి రక్షణ అని చెప్పారో 5000 కోట్ల స్థిరీకరణ నిధి సంగతి తేల్చాలని చెప్పని కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున జాయింట్ కలెక్టర్ గారిని ఈ రైతులకు గిట్టుబాటు ధర మీద కలవడం జరిగింది. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 3 రోజులకి ఇప్పటికీ 900 రూపాయలు వడ్లు రేట్లు తగ్గించి ఈరోజు వాతావరణం మారగానే తగ్గించి చేయడం జరుగుతుంది. దీనికి ఒక స్థిరత్వమైన రేటు నిర్ణయించి రైతులకి అన్యాయం లేకుండా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు. ఎస్ సరే ఎస్ సరే